శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేసినట్లు తెలిపారు. 110 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ పోలీస్ భద్రత, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫేజ్ 2 సంబంధించి ఎలక్షన్స్ మనం ఇప్పుడు ఇచ్చాపురం కాన్ఫరెన్స్ ఇన్ పలాస ఇంకా రాజమండ్రి ఒక 3 మనం కలుపుతున్నాం. సో దాంట్లో భాగంగా అరేంజ్మెంట్స్ అదేవిధంగా గత వర్షం రావడం జరిగింది. టుడే టుమారో పోలింగ్ ఉంది. ఈరోజు అన్నీ కూడా ఈ మండల్స్లో పోలింగ్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు జరిగింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టుమారో కూడా పీస్ఫుల్గా ఫస్ట్ ఫేస్ట్ మనం పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిన్ మనం చేసాము. అదే రకంగా సెకండ్ ఫేజ్ కూడా మనం చేయాలి. సార్, సమస్యాత్మక అతి సమస్యాత్మక కేంద్రాలపై ఎలాంటి ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఈ ఫేజ్లో కూడా మనకు 110 ఉన్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మైక్రో అబ్జర్వర్స్, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ తీసుకున్న చర్యలు తీసుకుంటాం. మనకు మండలంలో 145 కేంద్రాలు ఉన్నాయి సార్. అయితే 200 మంది సిబ్బంది ఉన్నారు, పోలీస్ సిబ్బంది. ఇది సరిపోతారా? సరిపోతారు. మనం కొన్ని చోట్ల మహిళా ప్రొటెక్షన్ వాళ్ళు వాడుకుంటాం. సో కాబట్టి మోర్ రిలేటెడ్ టు సైన్స్ టు హైపర్ సెన్సిటివ్ సార్. కంచిల్ పరిస్థితి సార్, కంచిల్లో భోజనాలు బాగాలేవు. వాళ్ళు చాలామంది సిబ్బంది, టీచర్స్ అంతా ఆటోలో వెళ్ళారట, బస్సులు అలాట్ చేయలేదట. వాళ్ళకి ఆటోలో వెళ్ళి మంచి వస్తున్నాను. బస్సు కూడా లేట్ అయింది, ఆ బస్సు వేరే తెప్పించి మనం పంపించేస్తాం.